యూనియన్ లేకుండా నువ్వు ఉన్నావా చెప్పు. ఇప్పుడు నువ్వు సినిమా చేసేటప్పుడు యూనియన్ మెంబర్ని పెట్టుకోకుండా ఏమైనా సినిమా చేసావా చెప్పు. చెప్పమను సార్, చెప్పమను సార్. కాదు అజయ్, నేను నేను ముందు నువ్వు వన్ సెకండ్ అన్నా, నేను మాట నువ్వు ఫస్ట్ లో మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడాలి అన్నీ విన్నాను. నువ్వేం చెప్పినా మళ్ళీ వెనక్కి ముందుకి ముందుది వెనక్కి. నేనేమంటానంటే ఒక యూనియన్కి అంటే మన సినిమా ఫీల్డ్కి ఎన్ని క్రాఫ్ట్లు ఉండేది, ఎందుకు వచ్చింది 24 క్రాఫ్ట్లు? ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, మనకు నవరసాలకు మన ఒక్కొక్కటి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క డెవలప్ అయిపోయింది. మంచి మాట చెప్పాడు. 24 క్రాఫ్ట్లు నెగటివ్కి అడుగు ఎన్ని ఫ్రేముల్లో అజయ్? మన పెట్టుకున్న దానికి కాదు, అసలు అడుక్కి ఎన్ని ఫ్రేములు ఉంటుందో చెప్పు. అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు డైరెక్టరా, నేను డాన్స్ మాస్టర్ తెలుస్తుంది. కాదు కాదు, నేను అనేది ఇప్పుడు డిజిటల్ వదిలేసా, డిజిటల్ వదిలే. ఇప్పుడు చెప్పొద్దు మనం. ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి నెగటివ్ లేదే లేదు సార్, ప్రసాద్ ల్యాబు మా తల్లి సార్, అక్కడ ప్రసవిస్తే ఆ బిడ్డను తీసుకొని థియేటర్లకు వెళ్ళి రిలీజ్ చేస్తాం సార్, మాకు తెలుసు ఆ బాధలు. నోటుకు వచ్చినట్టు చక్కని చెప్పేస్తే బిడ్డలు రేపు ఇంకొకరు పుడతాడు. అడుక్కే ఎన్ని ఫ్రేములు మాస్టర్? నేను అడిగేది అజయ్ మాస్టర్, నేను నిన్ను సెకండ్ మాస్టర్, నన్ను క్లారిటీ మీరు మాట్లాడండి ఫస్ట్, మీరు మొత్తం మీరే మాట్లాడుతున్నారు. కాదు కాదు, నేను అనేది సరే, మేము రీల్ సినిమాలకు మేము పనిచేయలేదు. చేయలేదు కదా. అప్పుడు నువ్వు డిజిటల్, నువ్వు డిజిటల్ మాటలు మాట్లాడుతున్నావే కానీ పెద్దలను గౌరవించడం కూడా మనకు అవసరము. నేను చెప్పేది నువ్వు ఆ మాట అన్నావు, ఆయన అంటే నువ్వే మాట్లాడు. చెప్పాను, నువ్వే మాట్లాడు. చెప్పాను, అది చెప్పాడు కదా, నేను కూడా ఒప్పుకుంటాను కదా. కానీ పిచ్చ పనులు పెంట పనులు చేయొద్దు అన్నావు కదా. అడుక్కి ఎన్ని ఫ్రేములు నీకు తెలియదు కదా, నీకు తెలుసా తెలీదా? సరే, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు. మేము 40 సంవత్సరాలుగా నేనున్నాను. నేను సలీం మాసదేడు అసిస్టెంట్గా చేశాను, ముఖ్రాజ్ మాసదేడు చేశాను. ఏ చిన్న విషయాలు కాదు కదా, ఎన్నో బాధలు పడ్డాం. కానీ ఆ బాధకు మేము గొప్పలమని చెప్పట్లా, మాకున్న ఆ పరిధిలో ఎంతో కష్టాలు పడ్డాం మేము. అడుక్కి 16 ఫ్రేమ్స్ సార్, అడుక్కి 16 ఫిలిమ్స్ ఉంటాయి, 16 ఫ్రేమ్లు. సెకండ్కి 24 ఫ్రేమ్లు వెళ్తుంది సార్, 2 సెకండ్లకి 48 ఫ్రేమ్స్ సార్. అదే స్లో మోషన్. ఏం పిచ్చ పిచ్చగా ఉందా సినిమా ఫీల్డ్ అంటే? ఏది నిన్నగాక సెల్ ఫోన్లో తీసి వచ్చేస్తే సినిమా వాడిని కూడా ఏకిపారేయడానికేనా మీరందరూ? ఏం మాట కాదు, నానా ఉండు, నానా ఉండు. ఏం మాట్లాడుతున్నావో సరే, ఒక నటుడికి కావాల్సిన అభినయాలు ఎన్ని సార్? కెమెరాలు ఆఫ్ చేయొద్దండి మాస్టర్ గారు, నన్ను క్షమించండి, బర్స్ట్ అవ్వాలి. ఒక నటుడికి కావాల్సిన అభినయాలు ఎన్ని చెప్పండి మాస్టర్? డైరెక్టర్ ఇస్ బాస్. yes అవును మాస్టర్, డైరెక్టర్ ఇస్ బాస్. నేను చెప్తున్నాను కదా, మీరు నేను సరే, మీరు చెప్పండి. అడుగుదొద్దు వదిలేసే ఉండండి సార్. నేను చెప్పేది ఒక హీరోయిన్ టాపిక్ డైవర్ట్ చేయట్లా, ఒక హీరోయిన్ కి కానీ. ఒక నిమిషం సార్, నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడు. సరే మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడింది నన్ను మీరు క్వశ్చన్ చేయడానికి. మీరు వచ్చిన డైరెక్టర్ నాడు, మీరు నాకు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరా? మరి లేకపోతే మీరు సాటి టెక్నీషియన్? మీరు సాటి టెక్నీషియన్ అప్పుడు మిమ్మల్ని సాటిగా నేను రెస్పెక్ట్ చేస్తాను. అది సాటి టెక్నీషియన్ నేను అడగకుండా నిన్ను ఎవరు అడుగుతారు? ఒక టెస్ట్ కాదు, డైరెక్ట్ అనేవాడికి 24. సార్ నువ్వు మాట్లాడిన తర్వాత మాస్టర్, ఇప్పుడు నేను అప్పటి నుంచి వింటూనే ఉన్నా మిమ్మల్ని. నేను అన్న మాట ఒకటి ఏంటంటే, ఇందాక మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారు, నేను మాట్లాడింది బ్రదర్ అక్కడ కెవిన్ మాస్టర్ వల్ల మాస్టర్ సపోర్ట్ నుంచి 40 మంది. నా సపోర్ట్ ఎవరు? 40 మందిని నేను ఇప్పుడు చెప్తే ఇప్పుడు వాడుతున్నాడు. నష్టపాల వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇప్పించేసాం. నేను ఏమంటాను, డబ్బులు నేను ఇప్పించాను, 40 మందిని నేను చేర్పించానన్నాను. వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు, రిసిప్ట్లు తీసుకున్నారు, బ్యాంకు వోచర్స్ అన్నీ ఉన్నాయి. తలసాని శ్రీనివాస మినిస్టర్ గారు ఫోన్లు చేశారు. నీకు ఏంటి చిన్నగా, నువ్వు నువ్వు అర్థం కాలేదా నీకు? అర్థమైంది. నువ్వు మళ్ళీ నేను పిలిపిస్తా ఉండు, తెలుగు ఉండండి ఉండో. నువ్వు ఏది మాట్లాడినా నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. నేను యూనియన్స్కి నేను ఏ యూనియన్ని నేను ఎంకరేజ్ చేయలేదని చెప్పలేదు. నేనున్న యూనియన్ని నా తల్లి వాళ్ళు ఒప్పుకోలేదు కనుక వాళ్ళు యూనియన్ పెట్టుకు. ఎవడైనా యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది సార్, మోసం చేస్తే పట్టుకునే హక్కు కూడా ఉంది. నేనేం మోసం చేశానన్నాను, నేను 100 రూపాయలు లేబర్ రూల్ ప్రకారం పెట్టా, అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, నీవు డిజిటల్కి వచ్చావు, నేను పాయింట్లో ఉన్నా, నేను గిరి చూసుకోలే, ట్రాక్లోనే ఉన్నాను, రైట్ టు లెఫ్ట్ ఎక్కడ కొంగట్లా నాది. నువ్వు కుంగిపోతున్నావు. నేనేమంటానంటే కుంగిపోకపోతే నేను డైవర్ట్ చేయలే. హలో బ్రదర్, ఏడా 400 రూపాయలని నేను న్యాయంగా చెప్పాను. నేను ఇంత చెప్పి నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు అది కాదు, నేను అనేది ఇనో, నీవు అడుక్కి నీకు తెలియదు, పో ఈవి వినాయకని అడుగు, చూడు పూరిని అడుగు, వర్మని అడుగు,
ముప్పలేని శివాన్ అడుగు, నువ్వు రాజమౌళిని అడుగు, నువ్వు డిజిట్ అవసరం లేదు. అవసరం లేనప్పుడు నీ తోక ఎంత ఉన్నా అంతవరకు అజయ్ కాదు నానా, నేను చెప్పేది నీకు అరే నువ్వేమయ్యా అన్యాయం, నేను అన్యాయం జరగకుండా ఇన్ని పెట్టానయ్యా, నీకు అథారిటీలు చూపిస్తున్నాను నేను, గవర్నమెంట్ రూల్ ప్రకారం చూపిస్తున్నా రా, ఏ స్టేషన్ కి వస్తావు రా, లేబర్ ఆఫీస్కి రా. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా, ఆడవాళ్ళ గురించి పడుకోవడం కాడి నుంచి అదే నేను అనేది ఏంటంటే, ఒక నటులకి కావాల్సిన అభినయాలు ఎన్నంటే ఒక డైరెక్టర్ చెప్పాలి సార్. డైరెక్టరు చెప్పలేనోడు నా దృష్టిలో. ఇప్పుడు ఒక భరతనాట్యం మాస్టర్ ఉన్నాడు, దీన్ని అంజలిస్తా అంటాం, దీన్ని కపో చేస్తా అంటాం, దీన్ని కర్కట వస్తా అంటాం, దీన్ని స్వస్తికి వస్తుందా అంటాం, దీన్ని డోలా వస్తా అంటే, డోలా అంటే తపరా కొట్టడాలు, దీనికి ఇన్ని ఉంటాయి, శివలింగ అంటాం, గట్వా అంటే మంచం అంటాం, గట్వా అంటే మీకు మీకు డైరెక్టర్ ఇస్ బాస్, డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. కానీ నువ్వు డిజిటల్ నుండి వచ్చానని ఒప్పుకున్నావు కనుక నేనేం చెప్తున్నా అంటే, ఒక నటుడికి కావాల్సిన ముఖ్యమైన అభినయాలు ఆంగిక అభినయం, సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం. ఆంగిక అభినయం అంటే బాడీ లాంగ్వేజ్, ఏ నరుకుతా, ఏ బాబు తప్పు చేయకరా, ఇన్ని అభినయాలు ఉంటాయి. ఆంగిక అభినయం, డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్, వాకింగ్ స్టైల్స్. సాత్విక అభినయం అంటే ముఖ హావభావాలు, కనుబొబ్బలు, కనురెప్పలు, కనుబొమ్మలు, కనుపాపలు, కళ్ళు, ముక్కు, పెదుములు, పళ్ళు, నాలుక, బొగ్గలు, ఇవన్నీ కూడా. వాచిక అభినయం అంటే ధ్వని, మాటలు, పాటలు, కేకలు, కూతలు. ఆహార్య అభినయం అంటే వేషధారణ, అది పౌరాణికం, జానపదం, పాదరక్షణలు, వస్త్రములు, ఆభరణాలు, కిరీటాలు, గద, విల్లు, బాణం, ఖడ్గం, బూటు, సూటు, కోటు, క్యాపు, ఇవన్నీ కూడా సాంఘికం వస్తుంది. ఈ నేర్పండి మీరు సినిమా ఫీల్డ్లో ఆడబిడ్డలకి, మగవాళ్ళకి. ఉండండి నేను చెప్పలేక, అది ఈడ పడుకునింది, పడుకోకుండా సినిమా ప్రపంచంలో నువ్వు మందు తాగి, నీకు కింద పైన తెలియకుండా మందులో నువ్వు కళామ తల్లి గురించి నువ్వు మాట్లాడతావు రా, నాతో కూర్చో మందులో నేను బీచ్లోకి వెళ్దాం రా. ఏంటి సార్ ఇదన్నీ, సినిమా వాళ్ళు అంతా భ్రష్టు పట్టిస్తారా? నీకు సినిమా గురించి తెలుసు, ఉండండి సార్, సినిమా గురించి ముందు అది నేర్చుకో సార్. ఇక్కడ ఒకరిలో ఒకరు ఇన్సల్ట్ చేసుకో. నేను ఇన్సల్ట్ చేయట్లేదు సార్, నేనేమంటానంటే సార్ సార్ మధ్య శ్రీనివాస్ గారు అంటే నేను మాట్లాడిన సందర్భం సినిమా అవునా, నువ్వు మందు రాగినట్టు వరకే నీ పర్సనల్, నువ్వు మందు రాగిన వరకే నీ పర్సనల్, అది నా పర్సనల్, నువ్వు బహిరంగంగా పబ్లిక్ లోకి వచ్చి ఉండండి ఉండండి, నువ్వు నన్ను గౌరవం అంటావు, మళ్ళా పెంట అంటావు, నువ్వు పిచ్చ పిచ్చగా నువ్వు రావద్దు అంటున్నావు, నువ్వు నన్ను పిచ్చ పిచ్చగా అంటావా, నువ్వు తాగేసి నువ్వు సినిమా గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నేను కూడా సినిమా తల్లి బిడ్డను సార్, నేను మిమ్మల్ని నువ్వు డైరెక్ట్ మందు తాగావయా, తెలుగులో బాబు నేను కూడా తాగుతా, నాలుగు గోళ్ళ గదిలో తాగి మంచి మంచి కవిత్వాలు చెప్తారు, కవిత్వాలు చెప్తా, నువ్వేంది పడుకుంటేనే ఆడబిడ్డలు అందరూ పడుకుంటేనే వస్తుందా చెప్పు, కొరియోగ్రాఫర్లు అన్నావు, ఉండు నేను మాట్లాడే చెప్పండి, కొరియోగ్రాఫర్లు అన్నావు, కొరియోగ్రాఫర్లు నేను కూడా కొరియోగ్రాఫర్నే కదా, అమ్మాయిలను పడుకోబెట్టి నేను హీరోయిన్లు పడుకోబెట్టుకుంటానా, నేను నన్నని నువ్వు అలా కొరియోగ్రాఫర్స్ అన్నావు, మరి ఇందాక మీరు కూడా చెప్పారు కదా, ఏమని ఇందాక మీరే ఒప్పుకున్నారు కదా, ఏమని మద్రాస్ టీమ్ వాళ్ళు ఇలా వేసిరు, ఇలా కడ్రాయర్ ఉతికేసిరు, ఇట్లా అమ్మాయిలు పడుకోబెట్టారు అని చెప్పి మీరే చెప్పారు, అవును అందరన్నా, నేను అందరం చెప్పలేదు, నేను చెప్పేది నువ్వు కొందరం లేదు మహా ఛానల్లో, నేను కొందరం మూర్తి గారిని నువ్వు కడిగి వదిలేసాను, నేనేమంటానంటే నేను పేర్లతో చెప్పా, పెద్ద భాషాగాడు అమ్మా రాజశేఖరు, నేను పేర్లు చెప్పా, నువ్వు పేర్లు చెప్పు, కొరియోగ్రాఫర్ దగ్గర పడుకోవాలి, ఫైట్ మాస్టర్లో ఇంకొకరు ఇంకొకరు అంటే ఏమయ్యా, ఒకటే నేను ఒప్పుకోవడం ఏంటి, నేను ఉన్న వాస్తవే చెప్తున్నా, అవునయ్యా ఉన్నదే చెప్తున్నా, గుళ్ళో పూజారి శతకోపురం పెడతాడు ఒక అమ్మాయి మీద, వాడు కరెక్ట్గా పద్యాలు పడుతున్నాడా, ఆ అమ్మాయి చచ్చు చూస్తున్నాడా, అమ్మాయి నడుము చూస్తున్నాడా తెలుసా, పూజారులు ఇది కూడా తప్పులు వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు, ఎన్నో ఎన్నో నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మహా ఛానల్లో నువ్వు అందరూ అంటేనే మూర్తి అడిగాడు, ఇప్పుడు ఆ వీడియోలు అంటే రిపీట్ చేయండి సార్, ఇతను ఏం మాట్లాడాడు, ఆ వీడియోల గురించి నేను అనేది అలా కాదు, నేను ఒకటే అంటా, అరే అన్ని చూసే మాట్లాడుతున్నాను, నేను ఒకటే అడిగాను సార్, చెప్పండి సార్. గురుగారు ఇప్పుడు ఒకరి గురించి ఒకరు కించపరచుకోవడం, ఒకరిని ఆలోచించి ఒకరి
బేరీస్కోసుకో వద్దు సార్, నేను కించపరిచింది కాదు చెప్పేది, వాస్తవాలు చెప్తున్నా. వాస్తవ సార్ ఉలిక్కి పడతాడు ఎందుకు సార్? రామ్ గోపాల్ వర్మ ఏ విషయం సినిమా గురించి ఏమి తెలియకుండా వచ్చి శివ తీసి సూపర్ హిట్ కొట్టాడు. అవును, ఓకేనా? పాండిత్యం ఉన్నంత మాత్రాన పండితురావాడు సక్సెస్ కొట్టలేదు. ఇంకో విషయం తెలుసా, రామ్ గోపాల్ వర్మకి ఫ్రేమ్ పెట్టడం అనేది ఇంగ్లీష్ పిక్చర్స్లో దిగి నాకు ఇంత కావాలని అన్నాడే కానీ, శివనాగేశ్వరరావు తెలుసా మీకు? తెలుసు. ఒకసారి రవి తేజతో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి మీరు. మీరు అంటే నేనేమంటానంటే, శివ సినిమాకి బి గోపాల్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, గోపాల్ రెడ్డి, స్టడీ క్యామ్ ఎలా ఆపరేట్ చేయాలి, అవుట్ ఫోకస్లు వస్తాయి సార్, అవన్నీ రామ్ గోపాల్ వర్మకి తెలియదు సార్. శివకి రామ్ గోపాల్ వర్మ ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసి గాడ్ ఫాదర్ ఇవి నాకు ఇలా కావాలి ఇలా కావాలి అన్నాడే కానీ థియరీగా ప్రాక్టికల్గా అతనికి తెలియదు. నేను అదే అంటున్నా మాస్టర్, అది నేర్చుకున్నాడు. తెలియవలసిన అవసరం లేదు, సినిమా తీశాడు. సినిమా సార్ నేను మాట్లాడలేదు సార్. డైరెక్టర్ తర్వాత ఎవరు సార్? డైరెక్టర్ తర్వాత ఎవరు ఉంటారు సార్? మిమ్మల్ని కూడా నేను అవమానిస్తానంటే నాకు తెలియదు తెలియదు కాబట్టి మీరు కో డైరెక్టర్ సార్? అవును. ఆ సినిమాకి కో డైరెక్టర్ ఎవరు? శివనాగేశ్వరరావు. శివనాగేశ్వరరావుతో ఇంటర్వ్యూ తీసుకో లేదా ఇంటర్వ్యూలు తీయండి. రామ్ గోపాల్ వర్మ మంచి టెక్నీషియన్ నేను కాదని లేదు, వచ్చిన కొత్తలో నేర్చుకున్నాడు. మీరు కూడా నేర్చుకొని తెలుసుకొని మాట్లాడండి అని అంటున్నానే కానీ, నువ్వు అర్హుడు కాదని నేను అనలేదు. ఆ లెక్కన వస్తే నేను కూడా అర్హుడిని కాదు. ఒకప్పుడు ఏముంటుంది, నేనేమంటానంటే మీరు హీరోయిన్స్ కానీ హీరోలకు కానీ ఒక మంచి ప్రవర్తన చెప్పండి, టెక్నీషియన్స్గా మీరు వర్క్ను డెవలప్ చేసుకోండి, అంతేకాని ఈ బూతులతో రామాయణాలని చెప్పుకుంటూ అది పడుకునింది ఈడు పడుకున్నాడు, రాకేష్ మాస్టరు పెంట పనులు చేస్తున్నాడు, పిచ్చ పనులు చేస్తున్నాడు. నేను ఇచ్చే సజెషన్ అంటే, నేను నీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు వర్క్ నేర్చుకో. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.